11,000 మందిని రిజిస్టర్ చేశాం గవర్నమెంట్. 11,000 మంది కళాకారులు వీళ్ళకి గవర్నమెంట్ ఐడి కార్డ్స్ ఇచ్చింది. అది ఫస్ట్ నేను చేసింది. తర్వాత ఇళ్ళ స్థలాలు చేశాం, అక్కడ ఉన్న చెరువులు నింపాం. ఎందుకంటే వాళ్ళు బతకాలి కదా, కేవలం కళలు కదా. ఇవన్నీ కూడా 10 ఏళ్ళు నేను ఇండస్ట్రీలో వదిలిపెట్టి మొత్తం పూర్తిగా ఒక ప్రాంతానికి ఇచ్చాను టైం. అది నా అపూర్వ జన్మ సుకృతం అని నేను. తర్వాత నేను మాకు రావడం, మా సెక్రటరీ రావడం, జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ ఇవన్నీ మీకు తెలిసింది. అయితే కరోనా వచ్చినప్పుడు నేను రెండే ముక్కలు మాట్లాడుతున్నాను. కరోనా వచ్చినప్పుడు అసలు మనం ఏంటని మాకు అర్థమైంది. సినిమా వాళ్ళు ఒక్కొక్కసారి 6 నెలలు భోజనాలు ఉండవు. ఎటువంటి సెక్యూరిటీ లైట్ మెన్ యూనియన్ తీసుకుంటే సరే శాలరీ ఉండదు. దీని మీద భర్తలతో భద్రమే ఎవరన్నా కూడా సరే భగవంతుడు నాకు కొంత ఇచ్చాడు, ఎంతో కొంత మేము చేయాలి. మేము చేయాలంట, అందుకని నేను చేయడం కాదు. అందుకనే నరేష్ చేతులు చేసేయడం కదా, మనకు మనం చేసుకున్నాం. మాలో మంచి మిత్రులు కలిశారు, మాధవ్ రవి గారు, శివబాలయ్య. ఇందాక చెప్పినట్టు గవర్నమెంట్లో సెంట్రల్ కానీ స్టేట్ కానీ చాలా ఉన్నాయి, ఎంతో చేయాల్సి ఉంది. చాలామంది నాకే తెలియదు, ఇప్పుడు ఈ స్థానంలోకి నాకే తెలియదు. కాబట్టి ఇవన్నీ మనం అందిస్తుంటే, ఉదాహరణ చెప్తున్నాను, ఈ ఎన్జిఓ వికాస్ వాళ్ళు కలిసిన తర్వాత సర్వే చేసిన తర్వాత ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మేము ఇంతమంది చేపట్టి 16 మంది చనిపోతే వేణుమాధవ్తో సహా వెంటనే 3 లక్షల రూపాయలు ఇంటికి అందించాం వితిన్ 24 అవర్స్. ఆ 3 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఎంత ఉపయోగపడుతుంది, అందరూ వెళ్ళాల్సిన వాళ్ళం ఒక రోజు, అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కాబట్టి క్లుప్తంగా ఎక్కడో ఆ ప్రాంతానికి నేను చేయగలిగిన వాడిని, మేమంతా కలిస్తే మనకు మనం చేసుకోలేమా, మనం చేసుకోవాలి. భగవంతుడు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. నేనేమి పదవులు కానీ ఏది ఆశించట్లేదు, బాబా సాక్షి చెప్తాను. సంతోషంగా ఎప్పుడైనా అందుబాటులో ఉంటాం, ఎప్పుడు ఏం కావాలన్నా ప్రభుత్వానికి అనుసంధానం చేయడం, అదేవిధంగా పర్సనల్గా ఏ విధంగా మా సంస్థ వాళ్ళు చేయగలిగినా చేస్తామనేటువంటి ఆలోచన ఈశ్వరంతో మాకు మొదలైంది. అనిల్ గారితో వెంటనే మాట్లాడడం, వారు కూడా వెంటనే మా అందరిని పిలుస్తాం. విత్ ఇన్ 1 డే ఇదంతా కూడా 1 డేలో ప్రభుత్వ అధికారి లక్ష్మణ్ గారు వీళ్ళందరూ కూడా రావడం, మా వాళ్ళు కూడా ఇవాళ రిప్రజెంటేషన్ రావడం, ఒక ఇండస్ట్రీ ఒక ఐకమత్యంగా ఉండి కేవలం మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మ్యాన్ పవర్ ఉంది, కొంత అదృష్టవశాత్తు 10 ఏళ్ళ తర్వాత 12 ATG ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వచ్చింది. నరేష్ అడిగితే ఖచ్చితంగా ఎవరైనా కూడా సహకరిస్తారు. కాబట్టి ఆ సహకారాన్ని పెద్ద వాళ్ళందరూ తీసుకుని మనమందరం కలిసి మన కుటుంబాన్ని చేయడానికి ఎప్పుడూ మేము ఉంటాం. ఇంతకంటే చెప్పడానికి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇంతే గురించి చెప్పడానికి. ఇవాళ మెయిన్గా మన ఈశ్వరం గురించి మనం వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ లక్ష్మణ్ గారు కానీ ప్రభుత్వ అధికారులు. చాలా ఈజీగా ఉంది, లింకింగ్ ఇస్ వెరీ ఈజీ. సింగిల్ విండో సిస్టమ్లో తీసుకొస్తారు ఇవన్నీ, నేను చెప్పాను వాళ్ళే చెప్తారు. కాబట్టి ఒక 2 నిమిషాలు చిన్న శ్రీనివాస్ నాయుడు గారికి మనవంతు ఇండస్ట్రీ తరఫు నుంచి చిన్న సత్కారం ఆయనకి అందించి తర్వాత ఈ కార్యక్రమాన్ని ఈశ్వరానికి ప్రారంభం పోస్ట్లోకి రావడం, దాన్ని ఆయన గారితో ఆయన ఫోన్ చేసి మీ సినిమా వాళ్ళకి మీరు చేయాలి, మీరు ఏమన్నా అడగండి, మేము సొంతంగా ఉన్నాం, ఇదే కదా ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రండి రవి గారు, ప్లీజ్ కదా, ప్లీజ్ కదా, శివబాలాజీ ప్లీజ్ కదా, వికాస్ లక్ష్మణ్ గారు రండి, నవీన్ రా ప్లీజ్ కదా, నవీన్ మా అబ్బాయి కళాకారులు ఎక్కువ అక్కడ డైరెక్టర్ కూడా ఆర్టిస్టు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much for being with us and supporting us. Is that the bookies? Rather, Monday I'm going to have a book. చురుగ్గా పాల్గొంటున్నారు దీంట్లో.
డైరెక్టర్ అవును ప్రజలకి కుమార్ మా స్టూడియో మేనేజర్ వికాస్ ఒకసారి ఎందుకు పైకి రావాలి తన గురించి ఆలోచించి కూడా సివిల్స్ కూడా వదిలేసి మాకి పెద్ద ఉన్న తండ్రిగా ఉండి వీళ్ళందరూ కూడా ఇంతవరకు కూడా సర్వేలు కానీ కార్యక్రమాలు జరుపుకున్నాడు ఏం ఆశించరు కానీ మా బాధ్యత చిన్న చిన్న కూడా సత్యనారాయణ గారితో సహా ఎప్పుడు వికాస్ కోరితే సత్యనారాయణ గారు ఫోన్లోకి వస్తారు అంత మంచి పేరు సుమారు 60 కోట్ల మంది జనాభా ఈ అసంఘటిత కార్మికులుగా మన దేశంలో ఉన్నారు వాళ్ళకి ఇప్పటివరకు ఎటువంటి సోషల్ సెక్యూరిటీ కానీ ఎటువంటి స్కీమ్స్ లేవని చెప్పి ఉద్దేశంతో ప్రధానమంత్రి మోడీ గారు ఈ రిజిస్ట్రేషన్ ఈ కార్యక్రమం మొదలుపెట్టినారు సో ఇందులో 5 బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ప్రయోజనాలు ఏంటంటే ఎవరైతే ఈ అసంఘటిత కార్మికులు అని చెప్పుకుంటారో ఈ అసంఘటిత కార్మికులు అంటే కూడా నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ 10 రోజులు రాకుండా ఉండాలి ఫస్ట్ బెనిఫిట్ ఫస్ట్ కండిషన్ ఈపీఎఫ్లో కానీ ఈఎస్ఐలో కానీ మెంబర్షిప్ కాకూడదు ఇంకోటి ఏంటంటే 16 to 59 ఇయర్స్ మధ్యలో ఉండాలి వీళ్ళు ఎంత అండి 16 to 59 ఇయర్స్ ఇందులో ఉన్న ప్రతి ఒక్క కార్మికునికి ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి అయితే ఈ ప్రయోజనాల కోసం మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ఒక రిజిస్ట్రేషన్ అనేది ఉంది ఈశ్రమ్ అనేది ఈశ్రమ్ అనే దాంట్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి చేయించుకుంటే వాళ్ళకు 12 అంకెల ఒక యుఏఎన్ అనే నంబరు యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది ఒక కార్డు జనరేట్ అవుతుంది మీకు ఈ కార్డు ఉంటేనే ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత పథకాలు వివిధ సంక్షేమ పథకాలు వర్తింపజేయడం జరుగుతుంది ఇందులో నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి ఒక సంవత్సరం పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన PMSBY కింద 2 లక్షల ప్రమాద మరణ మరియు అంగవైకల్య బీమా ఉచితంగా కల్పించడం జరుగుతుంది 2వ బెనిఫిట్ 3వ బెనిఫిట్ ఏంటంటే ఇందులో నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి ఒక సంవత్సరం పాటు ఏదైతే సార్ 4 ప్రభుత్వ అసంఘటిత కార్మికులను ఉద్దేశించి చేసే పథకాలు విధానాలకు ఈ డేటా ప్రాసెస్ ప్రామాణికంగా తీసుకొని ఏదైనా ఫ్యూచర్లో జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే వలస కార్మికులు మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కడున్నా సరే ఈ వాళ్ళని గుర్తించి ఈ ఉపాధి వాళ్లకు వర్తింపజేయగలగడం జరుగుతుంది వలస కార్మికులు ఎక్కడ ఉన్నారో వారిని గుర్తించి వారికి ఉపాధి కల్పించడం జరుగుతుంది పోతే అసంఘటిత కార్మికులు అంటే ఎవరంటే చిన్న సన్నకారు రైతులు వ్యవసాయ కూలీలు ఉద్యానవనాల పనివారు నర్సరీలు పాడి పరిశ్రమ ఉమ్మడి వ్యవసాయదారులు మత్స్యకారులు భవన మరియు అనుసంధాన రంగంలో పనిచేసేవారు తాపి తవ్వకం రాడ్ కొట్టే పని సెంట్రింగ్ రాడ్ బెండింగ్ ప్లంబింగ్ శానిటరీ పెయింటర్ టైల్స్ ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ ఇటుక సున్నపట్టీలు రిగ్గర్లు కాంక్రీట్ మిక్సర్స్ బావులు తవ్వకడం టైలరింగ్ ఎంబ్రాయిడరీ డ్రెస్ మేకర్స్ ఇవందరూ కూడా ఇందులోకి వస్తారు కాకుండా చేతి వృత్తుల వారు స్వయం ఉపాధి వాళ్ళు సేవా రంగంలో పనిచేసేవాళ్ళు ఇళ్లలో పనిచేసేవాళ్ళు కొరియర్ బాయ్స్ ఇంటి వద్ద రోగులకు సేవలు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది ఇకపోతే ఈ ఎన్ఆర్ఈజీ వర్కర్స్ కూడా ఇది వస్తుంది ఇది ఫస్ట్ ఇది రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఈ కేవైసీ అనేది ఒక ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఈ ఆధార్తో అనుసంధానమైన మొబైల్ ఫోన్ ఉండాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మొబైల్ ఫోన్లో నంబర్ ఓటీపీ వస్తుంది ఇవన్నీ మేము మీకు ప్రాక్టికల్గా మేము చూస్తాం మా ఆఫీసర్స్ వచ్చారు ఎవరైతే ఈ ఆధార్ కార్డు మన బ్యాంక్ అకౌంట్ తీసుకుని ఆల్రెడీ ఉన్నారు కదా ఇక్కడ వాళ్ళంటే మీరు ఇక్కడ రిజిస్టర్ చేయించుకుంటే మీరు కూడా 10 మందికి చెప్పుకోవచ్చు
ఇది తర్వాత మేము ఈ అంత ఇంట్రొడక్షన్ తర్వాత మా వాళ్ళు ఒక కొంతమందికి మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తారు. ఈశ్వరం అనేది కొద్ది కాలంగా వింటున్నాం, కానీ దీని యొక్క ఆచరణ ఎలా తీసుకోవాలని దాన్ని కూడా మా యూనియన్లో ఉన్న ఎంప్లాయీస్ కానీ యూనియన్ లీడర్స్ కానీ ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, కొంతలు చేస్తున్నారు. కానీ మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇది ఈ రోజే ఒక ఆరంభం అనుకుంటున్నాం, ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో ఎన్నో సార్లు చూసాము ఈ పథకాలు ఉన్నాయి ఆ పథకాలు ఉన్నాయని వింటమే, కానీ ఇప్పుడు కూడా ఒక ఆచరణలోకి రావడానికి ఒక ఆచరణ నోచుకునే పథకాలు చాలా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మేము అధ్యక్షులైన తర్వాత కొంత సభ్యులతో వినయ్ శ్రీనివాస్ గారు, సురేష్ గారు, అంటే మా సెక్రటరీ దొరయ్య గారు, రాజేశ్వర రెడ్డి గారు అందరం కలిసి అసలు ఇలా కాదు, ఈ పథకాలన్నీ కూడా సభ్యులకు అందాలి, సభ్యులకు అందట్లేదు, దీనికి ఏదో ఒక రూపకల్పన చేయాలి అనే ఉద్దేశంతో మేము తపన పడ్డమాట వాస్తవం. అలాగే లేదా కమిషనర్ గారి దగ్గరికి మన గంగాధర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఈశ్వరం గురించి చెప్పారు మాకు రీసెంట్గా 15 డేస్ బ్యాక్. కానీ దీన్ని ఎలా చేయాలి అనే దానికి ఏంటంటే మనం చేసుకోవాలనుకుంటే ఒక ఇది గతంలో ఎన్నో స్కీమ్స్ వచ్చాయి, స్కిల్ ఇండియా అని ఇది చేయండి, డేటా ఇవ్వండి, ఆధార్ కార్డు ఇవ్వండి, అన్నీ వస్తాయి మీకు, కొంత సర్టిఫికెట్లు కూడా ఇచ్చారండి, ఎందుకంటే యాక్సిడెంట్ అయితే 2 లాక్స్ వస్తాయని చెప్పేసి ఒక స్కిల్ ఇండియా ఈవెంట్ లాగా పెట్టి ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చి, సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి 2 లాక్స్ ఆరోగ్య బీమా వస్తాయండి అని కూడా చెప్పడం జరిగింది. దానివల్ల ఏంటంటే కార్మికులుగా ఇటువంటి చాలా వస్తాయి, ఆధార్ కార్డు డీటెయిల్స్ తీసుకుంటారు, ఆ పథకం ఈ పథకం అంటారు అనే ఒక చులకన భావన అనేది కార్మికుల్లో ఉంది. నేను తప్పగా అనట్లేదు, మా బాధ మీకు చెప్తే అర్థమవుతుంది అనేది. ఇలా ఏదో స్కీమ్ ఉంది, ఆ సెంట్రల్ స్కీమ్ ఉంది, దాన్ని అమలు చేస్తున్నారు, అమలుకు నేర్చుకున్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు మా దగ్గర ఇంతవరకు. ఇది కరెక్ట్గా ఒక ఈ స్కీమ్లోకి ఇంప్లిమెంటేషన్ అయ్యి ఇది అమలైంది, దీనివల్ల ఒక ఆరోగ్య బీమా కానీ, ఒక ఈఎస్ఐ కానీ, లేకపోతే దీనివల్ల ఒక ఇన్సూరెన్స్ రూపంలో కానీ, ఇంకోటి గవర్నమెంట్ బెనిఫిట్ పథకం ద్వారా దీనికి అని ఒక 5% కూడా లేరు మా దగ్గర. 22,000 మంది కార్మికులు ఉన్నారు, అసంఘటిత కార్మికులుగా 24 యూనియన్ సంబంధించి. ఇంకా పరోక్షంగా మాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, థియేటర్స్, ల్యాబ్స్, ఇంకా మొత్తం టెక్నీషియన్స్. ఇప్పుడు సపోజ్ ఇలాగే మా నరేష్ గారు స్టూడియోలో పనిచేసే వాళ్ళు సినిమా వాళ్ళే, కానీ వీళ్ళకి గుర్తింపు లేదు. ఇట్లా చాలా ఉన్నారు సినిమా మీద ఆధారపడి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఒక 50,000 మెంబర్స్ ఉంటారు నాకు తెలిసి అసంఘటిత కార్మికులు. కానీ ఇక్కడ అనేది ఒకటే సార్, మీరు ఒక క్యాంప్ రూపంలో ఫెడరేషన్ ఆధ్వర్యంలో కానీ, నరేష్ గారి ఆధ్వర్యంలో కానీ, తెలుగు ఛాంబర్లో కానీ, మా ఫెడరేషన్ దగ్గర కానీ, ఒక యూనియన్స్ కానీ, పెద్ద పెద్ద యూనియన్స్ ఒక 10 యూనియన్స్ ఉంటాయి సార్, సుమారు 1,000 మంది సభ్యులు పై ఉండేది, 2,000 మంది సభ్యులు పై ఉండేది. అటువంటి దగ్గరకు వచ్చి ఒక క్యాంప్ రూపంలో ఇలా ఒక నాయకత్వంగా నరేష్ గారు ముందుకు వచ్చారు కాబట్టి ప్రతి పథకాన్ని కూడా సభ్యులు అవుతారు. అదేవిధంగా ఇప్పుడు ఇక శ్రీనివాస నాయుడు గారు కూడా మీకు సార్ రిక్వెస్ట్, ఇది మీరు ఉన్నారు కాబట్టి మీరు ఇలా ఉన్నారు, మీకు దీనికి ఒక నాయకుడు చైర్మన్ గా ఉన్నారు అనేసి మాకే తెలియదు ఇప్పుడు దాకా అసలు అసలు ఎవరిని సంప్రదించాలో తెలియదు. ఇప్పుడు నరేష్ గారి ద్వారా ఇలా ఒక 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 రూట్ ఒక రూట్ మ్యాప్ అనేది ఇండస్ట్రీకి ఏర్పడ్డది అన్నదానికి మేమందరం కూడా ఒప్పుకోవాలి. దాన్ని అందరికీ ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా మా కార్మికులు కూడా, ఎందుకంటే మా దగ్గర చదువు రాని వాళ్ళు ఉంటారు, ఇంటి ఇల్లు అడ్రస్ కూడా కట్ట లేని వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఇందాక నరేష్ గారు చెప్పారు మాకు అసలు షూటింగ్ అంటే ఓన్లీ మీకు ఆ మీ తెర ముందు కనపడే హీరోలు వాళ్ళే, హీరోయిన్లు వాళ్ళే కనపడతారు తప్ప తెర వెనుక కనపడే యొక్క సినిమా రావడానికి కష్టం అంతా కూడా మా కార్మికులదే. కానీ మా మిత్రుడైన శివబాలాజీ గారు, ఎందుకంటే నాకు ఇప్పటి నుంచో మిత్రులు, మా అసోసియేషన్లో పోటీ చేసేటప్పుడు కూడా నా మిత్రుడు మళ్ళీ అంటే మళ్ళీ అక్కడ అసలు వాళ్ళు పెద్ద తరగా ఉంటారు కాబట్టి హీరో హీరో పరంగా ఉంటారు కాబట్టి ఎక్కువ కూడా ఇంట్రాక్షన్ కాదు. కానీ మేము ఎప్పుడైనా సరే ఒక 10 ఇయర్స్ నుంచి మేము ఇద్దరం బాగా ఫ్రెండ్స్. కానీ నువ్వు ఎప్పుడు మొహాట పడద్దు, ఏదన్నా ఫెడరేషన్కి మా అని మేము పెద్ద హీరోలు మా పట్ల ఉండదు, మేము అందరం కూడా కలిసికట్టుగా మనం ఏం చేద్దామో చెప్పండి అంటే వెంటనే శివబాలాజీ గారు యాక్టివ్ తీసుకొని అని నువ్వు రా, నేను హీరో అని నువ్వు ఏదో వర్కర్ అని అది కాదు, మన ఫ్రెండ్స్ ఫ్రెండ్సే, దేని దానికి ఏముంటుంది, మనం ఇండస్ట్రీలో అందరం కూడా కలిసి ఉండాలని చెప్పేసి నాకు మనోధైర్యం ఇచ్చాకనే నేను ఎక్కువ ఇంట్రాక్ట్ అయ్యాను. ఎందుకంటే మామూలు మేము బయటే ఉంటాం తప్ప ఎప్పుడు కూడా నేను మా ఎలక్షన్స్ కూడా ఎక్కువ ముందుకు రా, ఎందుకంటే మనం వర్కర్స్గా చూస్తారు, మేము హీరోలుగా ఉంటారనే ఉద్దేశంతో అక్కడ ఉండేవాడిని. కానీ తర్వాత నరేష్ గారు మాట్లాడాక ఇంకా నాకు ఒక భావన ఏర్పడింది. ఈ మధ్య కాలంలో నేను కూడా అంటే మన చిరంజీవి గారి దగ్గర కూడా వెళ్ళటం, చిరంజీవి గారు కూడా పిలవటం, వర్కర్స్ అంటే మీరు అట్లా దూరంగా ఉండొద్దు అని, మీలాగా యాక్టివ్గా ముందుకు వస్తేనే అయింది, మీరేదో అనుకోండి మీరు మీరు ఫీల్ అయిపోతే కాదు, మేమందరం కూడా ముందుంటాం, మేము నా వంతు నేను చేస్తానని కూడా చిరంజీవి గారు రావటం. అలాగే ఇప్పుడు నరేష్ గారు ఒక 2 డేస్ బ్యాక్ నుంచి మొన్న నాకు శుభాలు చేశారు, 2 డేస్ నుంచి నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటాను, ఫోన్ లిఫ్ట్ చేయలేక పోయాను. తర్వాత అనేది ఇది ఇట్లా మనం చేద్దాం అందరం, వర్కర్స్ ఏ విధంగా ఉపయోగపడదాం, నరేష్ గారు దీనికి సారథ్యం వహిస్తారు, నరేష్ గారి మిత్రులు శ్రీనివాస నాయుడు గారు ఇట్లా అని చెప్పేసి ఇంట్రొడక్షన్ చేయడం వెంటనే ఒక మంచి పరిణామం అనుకున్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకున్నాను ఇంకొక ప్లాట్ఫామ్ కావాలి అని, ఎన్నో అనుకున్నాం చేద్దామని, కానీ దీనికి ఒక ప్లాట్ఫామ్ లేదు అది ఎక్కడ, ఎందుకంటే పెద్దవాళ్ళు అడిగితే ఇటువంటి వర్కర్స్ దానికి ఓకే చేద్దామంటారు ఎవరు ముందుకు రాదు.
కానీ ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడానికి కూడా ఒక నాయకుడు అనే వాళ్ళు కావాలి, ఒక ముందుకెళ్ళే ఒక ధైర్యం కూడా ఉండాలి. ఇది మనం ఒక కార్యక్రమం చేపడతాం కానీ దాన్ని అమలు చేయాలంటే చాలా కష్టం ఉంటుంది. మనకి ఇలా మీటింగ్ లో మాట్లాడి బయటకు వెళ్ళినంత సులువుగా ఉండదు. ఎందుకంటే మనం కూడా యూనియన్ లీడర్స్ గా ఉన్నాం, కష్టం మనకు తెలుసు. అలా కాకుండా మీరు ఒక క్యాంప్ నిర్వహించి ఇప్పుడు మన ఉన్నారు లక్ష్మణ్ గారు ఉన్నారు, వాళ్ళ టీం అంతా ఉన్నారు కాబట్టి ఆ టీం అంతా మా యూనియన్ సభ్యులందరికీ మీరు అడిగిన డేటా అంతా కూడా మేము ఫార్వర్డ్ చేసాం సార్. కానీ మమ్మల్ని నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆధార్ కార్డులు అంటే ఇట్లా హెల్త్ కార్డులు వస్తే ఇట్లా ఈశ్రమ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వస్తుంది అంటే కొంచెం రాణి యొక్క అభద్రతా భావం నుంచి కార్మికులు ఒకరిని ఈ యొక్క స్కీమ్స్ వస్తాయి, ఈ స్కీమ్స్ వల్ల డెవలప్మెంట్ ఉండడానికి ఒక నాంది అనేది ఒక ఆధార్ కార్డు లాగా ఈ కార్మికులు ఒక కార్డు అనేది ఉండాలి అనేది ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పారు కాబట్టి అలా కార్డు ఇచ్చే విధంగా మీరు క్యాంప్ రూపంలో పెడితే ఇంకా ఎక్కువ స్పందన వస్తుంది అనేది నా యొక్క రిక్వెస్ట్ మీకు. అది నరేష్ గారు కొంచెం పెద్ద మనిషిగా ఆలోచన చేసి శ్రీనివాస నాయుడు గారితో చెప్పి క్యాంపు నిర్వహిస్తే వర్కర్స్ అందరూ కూడా ఇంకా ఎక్కువ ఫాస్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి దాన్ని జాయిన్ కావడానికి ఆ బెనిఫిట్స్ అనేది మనం ఇంత కష్టపడటం వల్ల ఒక్క సభ్యుడు దానివల్ల లబ్ధి పొందినా కానీ ఆ బెనిఫిట్ అనేది సభ్యులకు ఈజీగా వెళ్తుంది. మా ఫేస్ ఆఫ్ ఇండస్ట్రీ అయితే ఫెడరేషన్ అండ్ యూనియన్స్ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండస్ట్రీ. నడుము పనిచేస్తే అన్ని పనిచేస్తుంది, బ్యాక్ బోన్ ఉండాలి. అయితే అందరు సమానమే ఎప్పుడు నేను నమ్ముతాను, మేము నమ్ముతాను. అందరం కలిసి ఇండస్ట్రీని కాపాడుకోవాలి. ముందు కరోనా ఒక పెద్ద అనుభవం. చాలా మంచి పాయింట్స్ అని గారు మాట్లాడారు. ఖచ్చితంగా దీనికి ఇప్పుడు ఇవాళ ఇది వర్క్షాప్గా తీసుకోవచ్చున్నాయి. ఎందుకంటే ఇలాంటి మీటింగ్ జరుగుతున్నాయి కానీ తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ లేదు. నేను ఎందుకు ఇది చూపించానంటే అనంతపురం లాంటి ప్రాంతంలో మారుపోల వెనకబడ్డ ప్రాంతం అనబడే ప్రాంతంలో 11,000 మందికి లబ్ధి చెందినప్పుడు మనం హైదరాబాద్ నడుబొట్టులో ఉండి మనం కలిసి ఫోన్ చేస్తూ మనకు ఎందుకు మనం చేసుకోలేము. ఖచ్చితంగా విత్ ఇన్ షార్ట్ టైం 22,000 పీపుల్ మన అందరం కలిసి చేద్దామండి, స్కీమ్ లింక్ చేస్తాం. అది మాత్రం ఖచ్చితంగా మేము చేయగలుగుతాం, చేస్తామండి. విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ అనేది కేవలం సినిమా షూటింగ్లు మాత్రమే కాదు, సామాజిక కార్యక్రమాలకు ఎప్పటికైనా కూడా ఫెడరేషన్ మేము ఎప్పుడు కూడా ఉంటాం. ఇక్కడ దానికి కావాల్సిన వ్యవస్థ ఉంటుంది కళాకారుల ఐక్యవేదిక తరఫున. ఇక్కడ దానికి కావాల్సిన మ్యాన్ పవర్ ఒక వ్యక్తిని కూడా మేము పూర్తి సమయం మీకు ఇస్తాం ఫెడరేషన్కి. మీకు ఎటువంటి కోఆర్డినేషన్ మేము కూడా ట్రైన్ అయిపోయి దీంతో మేము కూడా ట్రైన్ అయిపోయి కొంతమంది ఫెడరేషన్ యూనియన్స్ అంటే మీకు మీరు చేసుకోవాలంటే దానికి ఓరియంటేషన్ మీకు ఎలా కావాలో దాన్ని కంప్లీట్ చేయడం బాధ్యత ఒక టార్గెట్ పెట్టుకుని చేద్దాం. అసలు యూనియన్లో ఎంతమంది ఉన్నారు దీని మీద డేటా మీరు చెప్తే దాన్ని బట్టి టార్గెట్ తీసుకొని టార్గెట్ వారీగా ప్రభుత్వ సహకారంతో మేము కూడా ఎన్జిఓగా ఎప్పుడు కూడా జీవో ఎన్జిఓ అంటారండి. గవర్నమెంట్ ఎన్జిఓ రెండు కలిసి పనిచేస్తే చాలా పని సులువు అవుతాయి. ఎందుకంటే వాళ్ళకి చాలా పనులు ఉంటాయి మనకు ఉంటాయి, మధ్యలో ఎన్జిఓలు పనిచేయాలి కాబట్టి కళాకారుల ఐక్యవేదికగా మనం తీసుకెళ్తున్నాం ముందుకి. మేము అందరం కలిసి మేమందరం కూడా సహకరిస్తాం. ఇంకో మాట కూడా చెప్తున్నాను బిఫోర్, ఎందుకంటే ఆయన చాలా మోటివేట్ చేసేస్తాను కాబట్టి. ఇవాళ మేము బాధ్యత మేము వర్క్ చేస్తున్నానంటే దీనికి ఒక సిస్టమేటిక్గా ఇది అయిన తర్వాత మేము కూర్చొని ఎలా చేద్దాం, యూనియన్స్కి ఎలా తీసుకెళ్దాం, మీ మీ ఆఫీసులు ఉన్నాయి కాబట్టి అక్కడే చేపిద్దాం, అక్కడే చేపిద్దాం, మీ దగ్గరే కూర్చొని చేద్దాం. అది ఎలా చేద్దాం, ఎనీటైమ్ 24 గంటలు మేము అవైలబుల్ ఉండకపోవచ్చు కానీ 9 to 9 అవైలబుల్ ఉంటాం. ఆఫీస్ ఓపెన్ ఉంటుంది, ఇక్కడ షూటింగ్లు జరుగుతుంటాయి, నేను ఉంటాను, మా వాళ్ళు ఉంటారు కాబట్టి చేస్తాం ఖచ్చితంగా. రెండోది లాస్ట్ ఇంకోటి ఏంటంటే రవి గారు కూడా తర్వాత మాట్లాడతారు. ఇప్పుడు మనం ఎక్కువగా కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా నేను వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అయిన తర్వాత ఈ యొక్క ఇన్సూరెన్సెస్ పెన్షన్స్ వీటి మీద ఫోకస్ చేయడం వల్లనే 20,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ వాడుకున్నాం. ఈ సంవత్సరం వీళ్ళ టీం వచ్చిన తర్వాత మాదాల రవి గారిని మనం మెడికల్ కమిటీ చైర్మన్ చేశాం. ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత విత్ ఇన్ 1 మంత్ 34 హాస్పిటల్స్ ఎన్నో ఆయన కనెక్ట్ చేశారు, ఇప్పుడు లింక్ చేశారు. శివబాలాజీ అందరూ వెళ్ళాం, విష్ణు అందరూ వెళ్ళాం, సన్షైన్ లాంటి పెద్ద హాస్పిటల్స్ నుంచి ఏజీ లాంటి ఏషియా లెవెల్ హాస్పిటల్ నుంచి అన్ని ఇప్పుడు మాకు లింక్ చేస్తాం. మీకు ఎందుకు చెప్తున్నారంటే మేము సిద్ధంగా ఉన్నాం, మీరు కావాలంటే ఈ హాస్పిటల్స్ మీ అందరికి కూడా లింక్ చేస్తాం ఫెడరేషన్. ఎందుకంటే
ఇది హాస్పిటల్ నష్టం కాదు మనకు లాభం. అందరిని ఇచ్చేద్దామండి, సంక్షేమ దగ్గర నుంచి కిమ్స్ దగ్గర అన్ని హాస్పిటల్ ఇచ్చేద్దాం. ఓపీ పేషెంట్స్ 50% పైన డిస్కౌంట్ మాట్లాడుతున్నాం. అటువంటి కూడా రవిగా వెళ్తారు మాట్లాడతారు. ఈస్టాన్ డైవర్ట్ అవ్వకుండా ఈస్టాన్ సంబంధించి నెక్స్ట్ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఎలా ముందుకు వెళ్దాం ఏంటనేది ఒక మాట తెలుసుకుంటే మాట్లాడేటప్పుడు అసంఘటిత కార్మికుల లిస్టు చదివారు. మా కంట్రోల్ ప్లాంట్స్ ఏం కార్పు లేదు. దయచేసి నా యొక్క అమ్మాయి రిక్వెస్ట్, మేము బీఏపీ డబ్ల్యూఏపీ బీఏపీ గ్యాలరీ మేము ఇవన్నీ ఉల్లంఘిస్తాం అంటే అన్ని రోడ్డు ఆత్మగౌరవం కోసం సంపూర్ణ డ్రెస్ వేసుకుని తిరిగే 80% 85% ఉన్నారు సార్. 24 క్రాప్స్ సంబంధించి మీ అసంఘటిత కార్మికులలో ఏదో రకంగా నా భరోసా కల్పించి మమ్మల్ని కూడా అసంఘటిత కార్మికులలాగా గుర్తించవలసిందిగా మీ అందరినీ రాష్ట్రాలు కోరుకుంటున్నాను సార్. ఈ అసంఘటిత కార్మికుల సో మాకు ఉన్నాం ఏది సార్, మీ అందరికీ తెలుసు, నరేష్ గారికి తెలుసు, మదర్ అందరికి తెలుసు సార్. ఈజ్ వండర్ మా ఇన్నాటికి మా యొక్క మా కార్మికుల యొక్క ప్రతి వెంటిలేషన్ ఎలా రావాలి అని ఒక ఎలా మా అందరూ హెల్ప్ చేయాలని ఒక ప్రెసిడెంట్ గారు ఈరోజు మాకు దొరికారు సార్. అనిల్ గారు, మా బొడయ్య గారు, వీళ్ళందరూ కూడా మేమందరం వీళ్ళందరూ మా యొక్క కూర్చున్న వాళ్ళందరూ కూడా సార్, దయచేసి మా అసంఘటిత కార్మికుల్లో మా కార్మికులు ఎలా కలపాలి ఏంటి అనేది దయచేసి మీ అమ్మ నంబర్ రిక్వెస్ట్ సార్. మా ఫెడరేషన్ తరపు నుంచి మా కార్మికుల తరపు నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. See, Mahar is there for 25 years organization. But నేను మాకు ఎంటర్ అయిన తర్వాత చూసామంటే చాలా బేసిక్ థింగ్స్ కూడా ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేదు అని చాలా డౌట్స్ వచ్చాయన్నమాట. సో ఎగ్జాంపుల్స్ మనం అమౌంట్ ఖర్చు పెట్టడం కానీ లేకపోతే ఆఫీస్ రన్ చేసే విధానం కానీ ఇవన్నీ. సో నరేష్ గారితో ఇవన్నీ డిస్కస్ చేసినప్పుడు ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేసుకొచ్చున్నప్పుడు అన్నీ ఇంప్లిమెంట్ చేసుకుని వచ్చాం స్టెప్ బై స్టెప్. పాతవన్నీ కంటిన్యూ చేస్తారు ఎందుకు మీరు ఆపేస్తున్న గారిని కొంతమంది చెప్పి మాట్లాడుకుంటారు కదా. బట్ దిస్ దానికి రీజనే ఉండదు అనమాట. ఓన్లీ థింగ్ ఇస్ ఏదో పని ముందుకెళ్తే దాన్ని ఆపాలి, దానికి ఏదో ఒకటి చెప్పాలి. ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అంటే మన ఫోకస్ ఒకటి మనం అనుకున్నామంటే దాన్ని ఫోకస్ చేసి వెళ్దాం. ఇది ఒక టీమ్గా మనం కలిసాం, ఇక్కడ ఎవరు ఇండివిజువల్ కాదు, ఇక్కడ ఇట్స్ ఒక టీమ్. ఇది ఒక టీం అంటే ఒక ఫోకస్ ఉండాలి. మన ఫోకస్ దేనికోసం వచ్చాము అది మనకి ఎలా తీసుకోగలుగుతాం ఆ ఫోకస్ మీద ఉందాం మనం. అలానే మేము ఇంప్రూవ్ చేసుకొని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా మా నుంచి చాలా ముందుకు తీసుకోలేకపోతున్నాము. అండ్ ఈవెన్ చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ కాదు, మా మెంబర్స్ అందరూ మెంబర్స్ లేదంటే మెంబర్స్ ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్స్ ఉండాలనేది. సో అదేలాగా ఇప్పుడు 24 క్రాఫ్ట్ మా కలుస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మన ఫోకస్ మా ఇండివిజువల్టీ అనేది పక్కన పెట్టేద్దాం. మన ఏ ఫోకస్ అనేది ఇప్పుడు దేనికి వచ్చామో అది మనకి ఎలా రీచ్ అవుతుంది అది మాత్రం ఫోకస్ చేద్దాం ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. సింగిల్ విండో ఇఫ్ ఐ యామ్ రైట్, మీకు కావాల్సిన అసంఘటిత కార్మికులందరికీ కూడా. సో ఇప్పుడు నా డౌట్స్ కూడా ఇక్కడ చైర్మన్ గారు మాట్లాడే ముందు నేను కూడా కొన్ని అడుగుతున్నాను. నా డౌట్స్ కూడా ఇక్కడ నాకు కూడా కొత్తగా వచ్చింది. ఒకటి సరే, లింకింగ్ ఆధార్ కార్డు ఫోన్ నంబర్ లింక్ అయి ఉండాలి, అది చాలా సులువు, అది మనం చేపిద్దాం. అది ఎలా ప్లాన్ చేద్దాము, ఇది అయిన తర్వాత యూనియన్ ప్రెసిడెంట్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారు మనందరూ కూర్చుని ఎలా లింక్ చేద్దాం. ఈ కార్యక్రమం తర్వాత నెక్స్ట్ ఓరియంటేషన్ వెళ్ళిపోదాం, ఇప్పుడే తీసుకుందాం, లేట్ ఏం లేదు. నేను అడిగేది ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి స్కీమ్ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్సా యాక్సిడెంట్ ఇన్సూరెన్సా, ఈజ్ ఇట్ ఓన్లీ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్? ₹2,00,000 మీరు నార్మల్ డెత్ కూడా అంటే మనిషి ప్రతి వాళ్ళు మనం కోరుకుండా ఉండాలని అందరూ వెళ్ళిపోతాం. కానీ ఆ దురదృష్టవశాత్తు రోజున మీ ఆధార్ కార్డు కనుక జస్ట్ లింక్ అయి ఉంటే మీ బ్యాంక్ అకౌంట్కి ₹2,00,000 ₹2,00,000 ఆ రోజు బ్యాంక్లో పడిపోతుంది. విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ డెత్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. ఇది మీకు క్లియర్ చెప్తున్నానంటే మనీ కన్ఫ్యూషన్ లేకుండా డౌట్ ఉంటే దీని మీద అడగాలి. ప్రస్తుతం ఈ స్కీమ్ ఇమీడియట్ ఓపెన్ చేసేసారు, మీకు రెడీ అది మనకి అందరికీ ఇన్ కేస్ ఆఫ్ ఒక డిజాస్టర్. ఎందుకంటే మనం సినీ కార్మికులు, నేను అబ్జర్వ్ చేసిన సినిమా యాక్టర్స్ కానీ సినిమా కార్మికులు కానీ ఎక్కువ యాక్సిడెంట్స్లో పోతుంటారు. ఎందుకంటే ట్రావెల్ అవుతుంటాం ఎక్కువ, మనం వేరే ప్రదేశాలకు పోతుంటాం, కార్లలో పోతుంటాం, బైకుల్లో పోతుంటాం, రిస్క్లు ఎక్కువ.
కాబట్టి ఈ ఫస్ట్ ఇన్సూరెన్స్ నిజంగా ఇది చాలా ఇది పెన్షన్ ఉందండి 3000 రూపాయలు 3000 రూపీస్ 60 ఇయర్స్ దాటితే పెన్షన్ కూడా ఉంది దాని డీటెయిల్ అంటే మా కన్ఫ్యూజన్ ఏమొచ్చిందంటే 59 లోపల రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారు అంటే నేను నా డౌట్లు అడుగుతున్నాను అండి తర్వాత మీరు చెప్పండి అండి 59 ఇయర్స్ లోపల రిజిస్టర్ అవ్వాలి 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపల నాకు అర్థం చేసుకుని నేను చెప్తాను మనకు కూడా అర్థం చేసుకోవడానికి 59 ఇయర్స్ లోపల రిజిస్టర్ అవ్వాలి సో దాని సిస్టమ్ చెక్ దానికి ఏమైనా డబ్బులు కట్టాలా రెండోది కార్డు ఉచితంగా వస్తుంది అన్నారు ఇవన్నీ కూడా డీటెయిల్గా మీరు ఇస్తే మేము తీసుకుంటాం రానున్న రోజుల్లో నాకు తెలిసింది ఏంటంటే మెడికల్ కవర్ కూడా లింక్ చేయాలన్నటువంటి ప్రయత్నం 5 లక్షల రూపాయల దాకా అదంతా చేపట్టారు మాట్లాడతారు సో ఇవన్నీ చేయగలిగితే మాత్రం ఇండస్ట్రీలో ఒక పెద్ద గొడుగు ఏర్పడుతుంది మనందరికీ కూడా మద్దతు దీనికే ముందు ఇప్పుడు లేబర్ బోర్డు చైర్మన్ శ్రీ వి శ్రీనివాస్ గారి గారిని వారి యొక్క సందేశం వేదిక అలంకరించిన పెద్దలు గౌరవనీయులు మా సహోదరులు అయినటువంటి శ్రీ నరేష్ గారు అదేవిధంగా సహచర నటీనటు అయినటువంటి శివ బాలాజీ గారు అండ్ మాధవ రవి గారు అండ్ అదేవిధంగా ఈ 20 ఏదైతే సినిమా ఫీల్డ్కు ఒక మూలమైన గ్రాఫ్ ఉందో దానికి సంబంధించిన ఈ మీరు లేదే సినిమా వర్క్ సినిమా అనేది లేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి మీకు అందరికీ 24 గ్రాఫ్ సంబంధించిన అనిల్ అధ్యక్షుడు శ్రీ అనిల్ గారు అదేవిధంగా మా ప్రభుత్వం తరఫు నుంచి వచ్చినటువంటి అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్రీ లక్ష్మణ్ గారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా కార్యక్రమంలోకి పోయే ముందు మీకు అందరికీ వచ్చిన డౌట్స్ అందరికీ నేను క్లారిఫై చేస్తాను వాటి విషయంలో మీరు ఎలాంటి సందేహం అక్కర్లేదు అదేవిధంగా నరేష్ గారి గురించి ఒక చిన్న విషయం నేను చెప్పాలి ఎందుకంటే నరేష్ గారు ఒక ఉద్యమ నాయకుడు ఎందుకంటే నాతో దాదాపు 25 ఇయర్స్గా నేను నరేష్ గారితో కలిసి ట్రావెల్ చేసి అనేక ఉద్యమాల్లో కలిసి పనిచేశాను రాష్ట్రం మొత్తం మీద అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఆ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా అనేక జిల్లాల్లో అనేక కార్యక్రమాలు తీసుకొని వాటన్నింటినీ కూడా సక్సెస్ చేసేటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి నాయకుడు నరేష్ గారు ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అదేవిధంగా ఈరోజు ఏదైతే ఇవాళ మీరు ఈ రీసెంట్గా నేను కూడా పిక్చర్ తీసుకున్నారో ఇవాళ త్రిపులార్ అనేది కుమరం భీమ్ అనేది ఒక సబ్జెక్ట్ చూశారు మీకు అందరికీ తెలిసిన విషయం ఎందుకు చెప్తున్నారంటే ఈ కుమర భీమును వెలుగులే తీసుకొచ్చింది మొట్టమొదటిగా ఎవరైతే మీకు అది తెలుసో వాళ్ళు 1998లో ఇవాళ మేము ఆ రోజున తెలంగాణ నేను ఆదిలాబాద్ జిల్లాలో నేను ఇన్ఛార్జిగా ఉన్నాను ఆ రోజు అక్టోబర్ దాదాపు దీపావళి సమక్షంలో దీపావళి అమావాస్య రోజు పౌర్ణమి రోజు ఆయన సంబంధించిన వడ్డంతి జరుగుతుంది జయంతి కుమరం భీమ్ జయంతి ఆ రోజు 1998లో నక్సల్స్ ప్రాంతం వల్ల ఎంత కాజు దట్టమైన అడవి ప్రాంతం అడవి ప్రాంతంలో ఇక్కడే జోడేఘాట్ అనే ప్రాంతంలో ఆయన విగ్రహం ఆయన సమాధి ఉంది అక్కడ ఆ సమాధికి సంబంధించిన కుమరం భీమ్ ఉద్యమ నాయకుడు ఒక ట్రైబల్ లీడర్ ఉన్నాడు నిజాం ప్రభుత్వాన్ని పోరాడేటటువంటి నాయకుడు ఉన్నాడు వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకురావాలి ఆ నాయకుడిని ట్రైబల్కు లీడర్లో ఒక మార్గదర్శకుడిగా తీసుకురావాలని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం ఆ నిర్ణయంలో భాగంగా నేను అక్కడ ఇన్ఛార్జిగా ఆ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఆ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ముఖ్య అతిథిగా ఈరోజు ఉన్నటువంటి నరేష్ గారు ఆ రోజు నా దట్టమైన అడవుల్లో కూడా రావడం ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం కాబట్టి విషయం ఎందుకు చెప్తున్నారంటే ఎట్లాంటి కష్టాన్నైనా ఎదుర్కొనేటువంటి నాయకత్వ లక్షణాలు మన నాయకుల్లో ఉండాలి కాబట్టి మీకందరికీ ఈరోజు అండగా నిలబడ్డాడంటే ఈ కార్యక్రమాన్ని రాబో రోజుల్లో అనేక కార్యక్రమాల ద్వారా కూడా ముందుకు తీసుకెళ్ళి మీకందరికీ న్యాయం జరిగే విధంగా కూడా పోరాడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు ఈశ్రమ్ పోర్టల్ అనేది ఒక సబ్జెక్టు ఈశ్రమ్ పోర్టల్ ముందు బిఫోర్ మీకు వచ్చిన దీని మీద బ్రీఫ్ చెప్పాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గత 70 సంవత్సరాల నుంచి 43 చట్టాలను లేబర్ చట్టాలుగా ఇవాళ 70 సంవత్సరాలుగా 43 చట్టాలను తీసుకురావడం జరిగింది ఈ 43 చట్టాలను కూడా ఏదైతే కార్మికులు ఉన్నారో దేశంలో
ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా అనేక చట్టాల రూపంలో లేబర్ లాస్ రూపంలో ఇబ్బందులు పడుతున్నారు. వీటిని సరళీకృతం చేసి ఒక నాలుగు చట్టాలుగా తీసుకుందాం అనే ఉద్దేశంతో ఈ నాలుగు చట్టాలను తీసుకురావడం జరిగింది. ఒకటి సోషల్ సెక్యూరిటీ కోడ్, ఒకటి సామాజిక భద్రతను ప్రతి కార్మికుడికి కల్పించాలనే ఉద్దేశంతో సోషల్ సెక్యూరిటీ కోడ్ తీసుకురావడం జరిగింది. రెండు, ఉద్యోగ భద్రతను కల్పించాలి, ఆక్యుపేషనల్ హెల్త్ సెక్యూరిటీ కోడ్ అనేది, ఒకటి ఆరోగ్యం, రెండు ఉద్యోగం, రెండుని అది కంపల్సరిగా అది నిందించాలని చెప్పేసి ఆ చట్టాన్ని ఆక్యుపేషనల్ హెల్త్ సెక్యూరిటీ కోడ్ను తీసుకురావడం జరిగింది. ఒకటి, జీతం అనేది కంపల్సరిగా అందిస్తేనే కార్మికుడు అనేది మనం కూడా సాధిస్తాడు కాబట్టి మినిమం వేజ్ కంపల్సరిగా ఉండాలి అని చెప్పేసి ఓ జీత పత్రాలకు సంబంధించిన మినిమం వేజ్ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఒకటి ఇండస్ట్రియల్ కోడ్ ఇండస్ట్రీలో పనిచేసినటువంటి లేబర్ ఏదైతే ప్రమాదాల్లో మరణిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనం ఇవాళ సరైన మార్గంలో యాక్షన్ రూపంలో కానీ అనేక కార్యక్రమాల రూపంలో కానీ వాళ్ళందరినీ సెంట్రలైజ్ చేయాలనే ఉద్దేశంతో ఇండస్ట్రియల్ కోడ్ను కూడా తీసుకురావడం జరిగింది. ఇది 2018లో ఈ నాలుగు చట్టాలు కూడా పార్లమెంట్లో ఆమోదించడం, ఈ పార్లమెంట్లో ఆమోదించిన తర్వాత వాటిని ఒక్కొక్క చట్టంలో ఒకటి రూపకల్పన చేయడం ఇవాళ జరుగుతూ ఈరోజు ఈశ్రమ్ పోర్టల్ ద్వారా ఈరోజు మీ అందరికీ రావడం జరిగింది. కాబట్టి దేశంలో ఇవాళ అసంఘటిత కార్మికులు అంటే జీతం ఎలాంటి ఈఎస్ఐ పిఎఫ్ లేనటువంటి ప్రతి కార్మికుడు అసంఘటిత కార్మికుడే. ఎందుకంటే వాళ్ళు దినసరి భక్తి మీద బతుకుతున్నటువంటి కార్మికులందరూ కూడా ఇవాళ అసంఘటిత కార్మికులే. కేవలం సంఘటిత కార్మికులు దేశంలో 6% మాత్రమే ఉన్నారు. ఇంకా 160 కోట్లలో 6% మాత్రమే సంఘటిత కార్మికులు ఉన్నారు, మిగిలినంతా అసంఘటిత కార్మికులే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. కానీ ఈ అసంఘటిత కార్మికుల్లో ముఖ్యంగా మీరు అన్నారే ఇందాక ఎవరు సినీ వర్కర్స్ సంబంధించి మాకు ఎలాంటి ఏది లేదని, మీకు తెలుసో లేదో ఇంతవరకు కూడా కేంద్రం సినీ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు అనేది మొన్నటి వరకు ఉండేది, ఏది 2018 వరకు. ఈ సినీ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును ఇవాళ సోషల్ సెక్యూరిటీ కోడ్లో మ్యాచ్ చేయడం జరిగింది. ఇవాళ ఈ పాంప్లెట్లో మీ ఓటు అనేది లేకపోవచ్చు కానీ మీ గంటలో దేశవ్యాప్తంగా ఇవాళ ఒక వెల్ఫేర్ కోడ్ అనేది కూడా మొన్నటి వరకు ఉండేది. ఆ వెల్ఫేర్ కోడ్ను ఇవాళ సోషల్ సెక్యూరిటీ కోడ్లో మెట్ చేయడం, ఆ మెట్ చేయడం ద్వారా సోషల్ సెక్యూరిటీ కోడ్ ద్వారా వచ్చేటువంటి అన్ని ప్రయోజనాలు కూడా సినీ వర్కర్స్ కూడా అందుతాయని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సామాజిక భద్రత చట్టం దీనికి సంబంధించి ప్రతి కార్మికుడికి కూడా సామాజిక భద్రత కల్పించాలని చెప్పేసి శ్రీ నరేంద్ర మోడీ గారు నిర్ణయించడం, అందులో భాగంగానే ప్రతి కార్మికుడు ఇవాళ మన కోవిడ్లో ఫస్ట్ కోవిడ్ కావచ్చు సెకండ్ కోవిడ్ కావచ్చు అనేక లక్షల మంది కార్మికులు ఇబ్బంది పడడం జరిగింది, అనేక లక్షల మంది చనిపోవడం జరిగింది కోవిడ్ ద్వారా. వీరందరి లెక్క పక్క అనేది కేంద్రం దగ్గర లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణితో అనేక లక్షల మంది కార్మికులు ఇబ్బంది పడడం, వీటన్నీ పరిగణలోకి తీసుకొని వీళ్ళందరినీ సెంట్రలైజ్ చేయాలి మనమందరం, వీళ్ళందరినీ ఒక లెక్క అనేది మన దగ్గర ఉండాలి కేంద్రం దగ్గర అని చెప్పేసి ఈ గత 70 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం చేయనటువంటి పనిని ఇవాళ నరేంద్ర మోడీ గారు చేయడం, ఆ నరేంద్ర మోడీ గారు ఇవాళ ఆగస్టు 26న ఈశ్రమ్ పోర్టల్ ద్వారా దాన్ని లాంచ్ చేయడం, ఈ లాంచ్ చేసిన వెంటనే దాదాపు దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఈ ఏదైతే ఆధార్ బేస్డ్ లింక్ అవుతుందో ఈ పోర్టల్ ద్వారా మనం లింక్ చేసి వాళ్ళందరినీ నమోదు చేసినట్లయితే ఆ లెక్క ద్వారా ప్రతి కార్మికులకు కూడా మనం ప్రయోజనాలు అందించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. కాబట్టి ప్రతి ఏదైతే ఈశ్రమ్ పోర్టల్ ఉందో ఆధార్ లింక్ బేస్డ్, జస్ట్ లైక్ ఆధార్ కార్డు మాదిరే మీకు యూనిక్ ఐడి కార్డు ఉంది. ఇది ఈ కార్డు ప్రభుత్వానికి అసంఘటిత కార్మికులకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఎటువంటిదో ఈ కార్డు అంతకన్నా ఎక్కువ. ఈ కార్డు ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు మీకు రాబో రోజుల్లో రాబోతున్నాయి. ప్రస్తుతం 2 లక్షల ప్రమాద బీమాను దీంట్లో చేర్చడం జరిగింది. అదేవిధంగా 60 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కూడా మనం 3,000 రూపాయలు పెన్షన్ స్కీమ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను కూడా రాబో జనవరి ఫిబ్రవరి లోపల ఇది చేర్చడం జరుగుతూ ఉంది. కాబట్టి
आयुष्मान भारत इवाले राष्ट्र प्रभुत्वं इंक्लूड जरिगिंदि इंक्लूड भागंगाने असंघटित कार्मिकुलकु संबंधिंचिन संक्षेम बोर्डुनु దేశవ్యాప్తంగానే ఏర్పాటు చేయడం జరుగుతోంది. దీని ద్వారానే ఇవాళ ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసింది. అందులో భాగంగా నిధులు లేకపోయినప్పటికీ మా నిధుల ద్వారా ఏదైతే భవన నిర్మాణ సంక్షేమ మండలిలో నిధులు ఏదైతే 3,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్నాయో ఆ నిధుల ద్వారా 100 కోట్లను అసంఘటిత కార్మికులకు కేటాయించడం జరిగింది ఇక్కడ. కాబట్టి మీరొకరు ఎవరు కూడా శ్రీ కార్మికులు ఈ ఇందులో ఎలాంటి మాకు లబ్ధి చేకూరదు అన్నదే ప్రశ్నే లేదు, ఉత్పన్నమే కాదు. ఇది దీనికి సంబంధించి మనం ఏదైనా మనం ఎన్రోల్ చేసుకున్నట్లయితే ప్రతి కార్మికుడికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి నిధుల మీరందరూ కూడా ఇవాళ అన్నారు సినీ కార్మికులు ఇదంతా ఈ వర్క్షాప్ మాత్రమే. ఈ వర్క్షాప్ లో నేను కూడా బ్రీఫ్ గా నేను చెప్తున్నాను, అనిల్ గారు చెప్పినట్టు ఇది కంపల్సరీగా నరేష్ గారి ఆధ్వర్యంలో అనిల్ గారి ఆధ్వర్యంలో కంపల్సరీగా ఒక వర్క్షాప్ ఒక క్యాంప్ అనేది నిర్వహించాలి. ఆ క్యాంప్ ద్వారా మా అధికారులు కూడా పాల్గొంటారు. పాల్గొన్న తర్వాత కంపల్సరీగా వాళ్ళందరికీ నమోదు కార్యక్రమం అనేది చేయడం, ఆ నమోదు కార్యక్రమం ద్వారా వారు వారి ప్రయోజనాలను అందించే విధంగా కూడా మనం ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు నాకు తెలుసు మన పోరాటం తెలుసు, పిఎఫ్ మనకి లేదు, ఈ ఇష్యూస్ అన్ని ఉన్నాయని తెలుసు. ఇప్పుడు అది వేరే సబ్జెక్ట్, ఒకవేళ అది వస్తు అది వచ్చింది అనుకోండి తీసుకున్నాం. ఈఎస్ఐ జాయిన్ అయ్యారు ఇందులో అనురు చాలా మంది రాలేదు కదా, లేదు అన్నప్పుడు ముందు ఈ స్కీమ్ తీసుకుందామంట అది వస్తుంది. మీకు అర్థమైందా నేను చెప్పిన పాయింట్? ముందు తీసుకుందాం, వచ్చేప్పుడు వస్తుంది. దానికోసం లోన్స్ కోసం వాటి కోసం చేసుకుంటున్నారంటే ఎవరు కూడా ఐటీ కట్ పొజిషన్ ఎవరు లేవు. అది కూడా ఏదన్నా ఎగ్జామినేషన్ మీరు మన సినీ కార్మికుల వరకు సార్ ఫైలింగ్ చేసడానికి వాటి కోసం అని పెట్టి ఈ ఐటీ అనేది మా కార్మికులందరికీ కంపల్సరీ కావాలంటున్నారు సార్. దానికోసం చేసిన తప్పితే ఇది వస్తున్నాం. అది కూడా మీరు ఒక ఐటీ మాత్రం చాలా ప్రాబ్లం సార్. ఇప్పుడు నేను ఐటీ కట్టలేను సార్, ఊరినే ఫామ్ ఫైల్ చేస్తాం తప్పదు. ఇప్పుడు చిత్రపూర్ కాలనీలో లోన్ కావాలన్నా ఇంకో దగ్గర లోన్ కావాలన్నా ఇట్లా కూడా ఉన్నాయి సార్, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. కానీ కొంతమంది నేచురల్ గా చక్కగా ఐటీ కట్టిన వాళ్ళు అసంఘటిత మామూలుగా ఉన్నట్టు చాలా మంది కూడా ఉన్నారు సార్. మాలాంటి వాళ్ళు కూడా దాన్ని కూడా ఈ కాటు ఒప్పింపదు సార్. వీళ్ళందరూ మీకు అప్పుల్ రిక్వెస్ట్ ఒకటంటే ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఎనీ స్కీమ్స్ ఎనీ జియో పాస్ అయ్యేటప్పుడు అందరిని దృష్టిలో పెట్టుకుని తీసుకొస్తారు. ఒకటి వచ్చి జియో పాస్ అయిన తర్వాత దీన్ని ఎగ్జామ్ చేయండి దాన్ని ఎగ్జామ్ చేయండి మనం చెప్తే ప్రాక్టికల్ జరిగింది. లెట్స్ గో ప్రాక్టికల్. మనకి ఇన్షియల్ ఏంటంటే ఇలాంటి తోపు ఉంది దీనికి మనం ఎలా ప్రాసెస్ చేస్తాం ఇప్పుడు ఎలా ఉంటుంది తెలియదు. రేపు పొద్దున ఏమైనా చదవచ్చు, ఈరోజు నైట్ చదవచ్చు, దాంతో అయ్యో తీసుకుంటు కదా అని అంటారు. మా అక్కడ ఫేస్ అయ్యాం మెంబర్స్ తీసుకోండి తీసుకోండి దీంట్లో ఎన్రోల్ చేసుకోండి అంటే ఎవరు ఎన్రోల్ చేసుకోరు. ఎప్పుడు యాక్సిడెంట్ జరిగిందో అప్పుడు ప్లీజ్ ఏదో ఒకటి చేయండి అంటారు. సో అందుకోసం ముందే మీరు ఎప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగి ముందే మనం రియాక్ట్ అవుతారు బెటర్. సో అందుకోసం ఈ ప్రాసెస్ ఫస్ట్ ఎన్రోల్ అవుతాం. మా మెంబర్స్ అయితే ఎన్రోల్ అవుతాం, ఫుల్ స్టడీ చేసాం మేము ఎన్రోల్ అవుతున్నాము. ఎవరైతే నీడెడో అంటే మీరు చెప్పినట్టు ఐటీ రిటర్న్స్ కడుతున్నారా కట్టకపోతున్నారా కట్టకుండా ఉన్నారా లేకపోతే వాళ్ళ యూస్ కోసం కట్టున్నారా అని పక్కన పెట్టేస్తాం. ఈలాంటి ఒక స్కీమ్ ఉన్నప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కట్టేసుకోండి. మీకు ఏమవుతుందంటే దీంట్లో దీంట్లో ఒక ఇష్యూ అంటే కొన్ని పక్షాలు కాబట్టి మాట్లాడుతున్నాం. దీనికి ఏమవుతుందంటే బ్యాంక్ అకౌంట్ లింక్ అయినప్పుడు ఆటోమేటిక్ పాన్ కార్డ్ కనెక్ట్ అయిపోతుంది. సినీ కార్మికులు కానీ ఎవరికైనా కొంతమంది వర్తించకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఐటీ రిటర్న్స్ లేనివాడు చెప్పలేదు ఒకసారి ఐడియా. ఐటీ రిటర్న్స్ లేనివాడు దాదాపు నాకు తెలిసి సినీ కార్మికుల్లో 60-70% ఐటీ రిటర్న్స్ ఉండవు. కాదండి ఒక నిమిషం, ఇప్పుడు నేను డౌట్ అడుగుతున్నాను చైర్మన్ గారిని లక్ష్మణ్ గారిని అడుగుతున్నాను. సపోజ్ మీరు చెప్పింది మేము మీ మా ఇక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ ఐటీ కట్టుకున్న వాళ్ళు మాలాంటి మా లేటెస్ట్ అక్కడ ఉన్నటువంటి మా లేటెస్ట్ క్వశ్చన్ చేస్తారు సార్. సపోజ్ నేను కార్మికుడు అనుకోండి, నేను అడుగుతున్నాను లక్ష్మణ్ గారు నాకు ఐటీ ఉంది, ఇప్పుడు నా వైఫ్కి ఐటీ లేదు, సో ఆమె రిజిస్టర్ చేయించా
ఉపాయం అపాయం అపాయం ఉపాయం అది చట్టంలో లూప్హోల్ ఉంటుంది. ఆ లూప్హోల్ లో ఉపయోగించడంలో మనకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు అనుకుంటా నేనైతే. అది కాబట్టి ఇప్పుడు ఇందాక ఈఎస్ఐ పిఎఫ్ అన్నారు అతను. ఈఎస్ఐ పిఎఫ్ సంబంధించి ఈఎస్ఐలో ఓన్లీ ఈఎస్ఐ ఎందుకండి ఓన్లీ మీకు హాస్పిటల్ ఫెసిలిటీ ఎంతవరకు ఉందో అంతవరకు చేసేందుకు చేసేందుకు మాత్రమే ఈఎస్ఐ. ఈఎస్ఐకి సంబంధించినంత ఎక్కువ పర్సంటేజ్ మీరు ఎనీ హాస్పిటల్ ఈఎస్ఐ హాస్పిటల్లో లేనటువంటి సౌలభ్యాలను కూడా ప్రైవేట్ హాస్పిటల్లో కల్పించుకుని దాని ద్వారా మీకు ఈ ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో 5 లక్షలు ఆ 5 లక్షలు కూడా ఉపయోగించుకునేదానికి వీలు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు సినీ కార్మికుడు ఈరోజు ఇక్కడ టాలీవుడ్లో పనిచేస్తాడు, రేపు కోలీవుడ్లో పనిచేస్తాడు, తర్వాత బాలీవుడ్లో పనిచేస్తాడు. కానీ ఎక్కడ పనిచేసినా ఏ ప్రమాదం జరిగినా కూడా ఈ కాట్ అనేది ప్రధానం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడున్నా ఎక్కడ పనిచేసినా ఏ ఊళ్ళో కూడా ప్రమాదం జరిగినా కూడా ఇది కాట్ అనేది బెనిఫిట్ ఉంటుంది ఈ ఐడి ప్రకారం. కాబట్టి మీరు ఈఎస్ఐ పిఎఫ్ గురించి ఆలోచించగలరు. ఈఎస్ఐ పిఎఫ్ కన్నా ఎక్కువ మీకు ప్రయోజనాలు రాబో రోజుల్లో అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. సింగిల్ విండో సిస్టమ్ కాబట్టి బ్రదర్ చెప్పండి. ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఇది ఆధార్ కార్డులు అడిగారండి. అసంఘటిత కార్మికుల నుంచి ఆధార్ కార్డు అనుకోండి మీకు ఒకటండి నేను నేను పెన్షన్ ఎందుకంటే సార్ నాకు వచ్చిన డౌట్ ఇప్పుడు ఈ పెన్షన్ వీటికి మనం ఇప్పుడు పిఎంఆర్వై లాగా దీనికి ఏమైనా డబ్బులు కట్టాలా? లేదు సో ఇవన్నీ యాడ్ చేస్తూ పోతున్నారండి. మనం ఒక ఒక క్లబ్ లో మెంబర్షిప్ తీసుకుంటే ఫెసిలిటీస్ యాడ్ అవుతాయి. ఇప్పుడు దీంట్లో ఉన్నది మీకు 2 లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇమీడియట్లీ మినిమం సేఫ్టీ ఫ్యామిలీకి, 3000 రూపాయలు పెన్షన్ కూడా రన్నింగ్ లో ఉంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు 58 59 వాళ్ళకి బ్యాడ్ అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు పెన్షన్ వస్తుంది. ఈ సిస్టమ్స్ ఉన్నాయి. రానున్న రోజుల్లో దీన్ని కళాకారుల ఆయుర్వేదం మేము ఫాలో అవుతున్నాం ఫెడరేషన్ కోసం ఇండస్ట్రీ కోసం. మేము దీని మీద పూర్తి ఒక మనిషిని పెట్టి మేము కూడా ఫాలో చేసి మేము అనిల్ గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ యూడిఎస్ మేము తెలియజేస్తున్నాం ఏమన్నా త్రూ ఫెడరేషన్ మేము చెప్తుంటాం. ఇది కార్యక్రమం. దీని తర్వాత చిన్న డెమో ఏమైనా ఇస్తారండి. ఇప్పుడు మీరు ఎవరన్నా ఇక్కడ ఆధార్ కార్డు లింక్ ఉన్నవాళ్ళు ఉన్నారా? బ్యాంక్ ఉన్నారా? ఇక్కడ ఇప్పుడే డౌన్లోడ్ చేసి ఇచ్చేస్తారు. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. మీకు సంబంధించిన ఎవరైనా దళారులు కావచ్చు మీలో, ఎందుకంటే నేను నా దృష్టికి వచ్చాయి. నేను ఎందుకంటే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా తిరిగాను. నేను నమోదు చేస్తాను 50 రూపాయలు ఇవ్వండి లేకపోతే 100 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే వాలంటీర్లు 100 రూపాయలు వసూలు చేస్తున్నట్టు కూడా మా దృష్టికి వచ్చింది. కానీ ఇందులో సింగిల్ ఎంపీ కూడా ఎవరికి ఇవ్వకలేదు. మీ మొబైల్ ఫోన్లోనే మీ కార్డును మీరు డౌన్లోడ్ చేసుకునేదానికి వీలు కల్పించింది ప్రభుత్వం. కాబట్టి మీరు ఏదైతే ఇప్పుడు డెమోను కూడా ఈశ్రమ్ పోర్టల్ రిజిస్ట్రేషన్ అనేది మీ మొబైల్లో గూగుల్లో కొడితే ఈశ్రమ్ అనేది వస్తుంది. అందులో రిజిస్ట్రేషన్ కింద మీరు వెళ్తే రిజిస్ట్రేషన్లో మీరు మీ కార్డును డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది. ఆ కార్డు మీరు కలర్ఫుల్గా మార్చుకుని దాన్ని లామినేషన్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇందులో మీరు ఎవరు కూడా సింగిల్ ఎంపీ కూడా ఎవరికి ఇవ్వకర్లేదు.
ఇది సోషల్ యాక్టివిటీ ప్రకారం ఇప్పుడు ఎన్జిఓలు ఎవరైనా చేస్తున్నారు అనుకోండి వాళ్ళ కార్డు మీకు డౌన్లోడ్ చేస్తున్నా వాళ్ళకి మీరు కార్డు డౌన్లోడ్ చేసిన ఇచ్చినందుకు మాత్రం 20 రూపాయలు ప్రభుత్వమే చెల్లిస్తుంది కానీ మీరు చెల్లించక్కర్లేదు ఎలా లింక్ చేద్దాం ఫెడరేషన్ ప్రెసిడెంట్ తో కూర్చుని అనిల్ గారితో మన ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ప్రమాణం కూర్చుని ఒక రౌండ్ టేబుల్ వేసుకుని అవుట్డోర్ లో కానీ కూర్చుని ఎట్లా లింక్ చేసుకుందాం కూడా ప్లాన్ చేసుకున్నాం ఇప్పుడు ఇంకోటి నేను ఎందుకంటే మాధవ రెడ్డి గారు మీకు తెలుసు ప్రముఖ డాక్టరు వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక అయ్యారు ఈ మెడికల్ విభాగం ఆయనకు అప్పచెప్పాం రికార్డ్ ఇంతవరకు లేని విధంగా ఇంతకుముందు ఒక అపోలో హాస్పిటల్ ఉంటే ఉన్నారు ఆయన దాదాపు 32 హాస్పిటల్ లింక్ చేయడంతో పాటు చాలా కార్యక్రమాలు జరిగినాయి మా ఉద్దేశం ఏంటంటే ఇది మనకి లాభం తప్ప హాస్పిటల్కే నష్టం కాదు మనకే నష్టం కాదు మీకు రానున్న రోజుల్లో యాజ్ ఇండస్ట్రీగా మానే కాకుండా యాజ్ ఇండస్ట్రీగా ఈ హాస్పిటల్ లింకప్స్ కూడా మేము ఖచ్చితంగా వీఆర్ రెడీ టు సపోర్ట్ అండ్ లింక్ ఎవ్రీథింగ్ దాని గురించి మాధవ్ రవి గారు మాట్లాడుతుంది వైస్ ప్రెసిడెంట్గా ఈ హెల్త్ స్కీమ్ మాట్లాడే ముందు మాధవ్ రవి గారు ఒక 2 వాక్యాలు ఈ సమాజం మనందరిది ఈ ప్రపంచం మనందరిది ఇందులో శ్రమ ద్వారా ఉత్పత్తి అయ్యేవన్నీ మనందరియే కానీ దురదృష్టం వచ్చేస్తూ అది ఎప్పుడు 5% మంది చేతిలోనే ఉంటుంది అలా ఉండటానికి కారణం ఈ వ్యవస్థ మారాలంటే ఎన్నెన్నో దారులలో చీలిన మన ఉద్యమాలు ఐక్యంగా నిలవాలి కథనానికి కదలాలి సామ్యవాద సాధనకై సమరం సాగించాలి కార్మిక శక్తికి మించిన ఇంకో శక్తి లేదని మీరందరూ నిరూపించాలి మీరు ఐక్యం కావాలి ఆ రోజున ఈ కుస్తు వ్యవస్థని కోరిక వేళతో మీరే ప్రకటిస్తారు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా నిజంగా మేమందరం నేను ఒక్కడే కాదు రైట్ అయినా లెఫ్ట్ అయినా ప్రజల సంక్షేమమే లక్ష్యం అజెండా ఒకటే మన నరేష్ గారు చెప్పినట్టు మెడికల్ ఆ బాధ్యత ఇచ్చారు కానీ ఇది మేము అందరం కలిసి సాధించింది టీమ్గా నరేష్ గారు విష్ణు గారు అందరం మేమందరం కలిసి అపోలో హాస్పిటల్స్ మాత్రమే కాదు ఏఐజీ మెడికవర్ అవి స్టేట్ అంతా ఉన్నాయి మెడికవర్ హాస్పిటల్స్ సన్షైన్ హాస్పిటల్స్ కిమ్స్ హాస్పిటల్స్ ఇలా అన్ని హాస్పిటల్స్తో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకి ముందుగా ప్రతి 3 నెలలకు ఒకసారి కాంప్రహెన్సివ్ హెల్త్ క్యాంప్ అంటే ఆ పెద్ద హాస్పిటలే ఉచితంగా అందరు సభ్యులకి అన్ని టెస్టులు చేసి కన్సల్టేషన్ ఇస్తుంది అంటే ఈ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 2 ఇయర్స్ పీరియడ్లో 6 సార్లు జరుగుతాయి ఫ్రీ హెల్త్ చెక్లు ఇలాంటిది ఇప్పుడు ఈ స్కీమ్లన్నీ మీ ప్రెసిడెంట్ గారితో మాట్లాడి అవి మన కార్మిక సోదరులందరికీ ఫెడరేషన్లో ఉన్న కార్మికులందరికీ ఎలా చేయాలి అనేది డిస్కస్ చేసి మీకు కూడా చేయాలనేది మా అందరికీ ఒక ఆశ రెండు హెల్త్ క్యాంప్లో 6 సార్లు మాత్రమే కాదు ప్రతి హాస్పిటల్ ఒక మాస్టర్ హెల్త్ చెక్ మనం జనరల్గా సంవత్సరానికి ఒకసారి మొత్తం అన్ని టెస్టులు చేయిస్తాం మాస్టర్ హెల్త్ చెక్ అంటాం దాన్ని ఆ మాస్టర్ హెల్త్ చెక్ని ప్రతి హాస్పిటల్ ఉన్న కార్పొరేట్ హాస్పిటల్లో ఇప్పుడు ఈ 6 మందితో అగ్రిమెంట్ లేని ఒకటి ఫ్రీగా ఇస్తుంది అంటే మీకు 2 ఏళ్లలో 6 మాస్టర్ హెల్త్ చెక్లు ఫ్రీ ఇది ఉన్న పెద్ద హాస్పిటల్లన్నీ ఇవి కాకుండా మీరు డైరెక్ట్గా మాకు ఇప్పుడు మా కార్డు తీసుకొని వెళ్తే కన్సల్టేషన్ కానీ ఓపి కన్సల్టేషన్ కానీ టెస్టులు కానీ వీటన్నిటిపైన మా కార్డు ఉంటే 50% ఫ్రీ అలా ఫెడరేషన్ కార్డు ఉంటే 50% ఫ్రీ ఆన్ ఆల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ కన్సల్టేషన్స్ వచ్చేటట్టు ఒకటి ప్రయత్నిద్దాం ఇది కాకుండా 4వది ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ ఇప్పుడు మా సభ్యులందరికీ ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ ఎనీ టైం రూపాయి పే చేయకుండా హెల్త్ స్కీమ్లో పరిగెత్తేటట్టు ఉంది ఇది ఫెడరేషన్ సభ్యులందరికీ కూడా ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ అనేది ఎప్పుడు అవసరమైన పరిగెత్తేటట్టు చేయటం దీని తర్వాత
ఇప్పుడు జనరల్గా మాకు మాలో ఇన్సూరెన్స్ ఉంటుంది మెడిక్లెయిమ్ సభ్యులందరికీ. ఈ సభ్యులందరికీ మెడిక్లెయిమ్ ఉన్న వాళ్ళకి ప్రతి హాస్పిటల్లో మా హెల్ప్ లైన్ అని వీళ్ళకి ప్రయారిటీ ఇస్తూ ఒక్క ఫోన్ కొడితే ఈ హెల్ప్ లైన్లను అతనే చూసుకునేటట్టు పెట్టాము. ఇదే హెల్ప్ లైన్ మన ఇండస్ట్రీలోని కార్మికులు అందరికీ కానీ ప్రతి హాస్పిటల్లో ఈ హెల్ప్ లైన్ కానీ చేయగలిగితే ఎటువంటి కష్టాలు లేకుండా చూసుకునే విధంగా ఉంటుంది. అదే కాకుండా అనేక సెమినార్స్ పెద్ద డాక్టర్స్తో అనేక సెమినార్స్ ఆరోగ్యపరమైన, ఎందుకంటే ఇవాళ నిజమైన స్వాతంత్రం ఏ రోజు వచ్చిందంటే ఏ రోజైతే ఒక వ్యక్తి విద్యకు కానీ వైద్యానికి కానీ ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఉండగలడో ఆ రోజు నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు. అందరి ప్రస్తుతానికి వైద్యపరంగా మన వాళ్ళకి మన కార్మికులందరికీ ఎంత చేయగలమో ఈ మాయ అన్నీ కూడా అనిల్ గారు మీ హెల్ప్తో మీతో కన్సల్ట్ చేసి అందరూ మన కార్మికులందరికీ కూడా అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్తో అనుసంధానం చేసేలా. ఇది నరేష్ గారు ఫస్ట్ టైం మా అమ్మలోనే వెంటనే ఆయన నన్ను పిలిచి ఇది మన కార్మికులందరికీ కూడా చేయాలి అని ప్రోత్సహిస్తారు. అందుకని ఇప్పుడు నెక్స్ట్ మా విష్ణు గారు చర్చిస్తున్నారు విద్య ఏం చేయాలి అని. ఆ విద్యది స్కీమ్ అంతా రెడీ అయినా కూడా తప్పనిసరిగా అది మన కార్మిక సోదరులందరూ కూడా పనికొచ్చేలా చేస్తామని. ఎందుకంటే మాది తీరి ఒకటే, మా నాన్నగారు నాకు నేర్పింది తన ఫుడ్ తాను తింటాం ప్రకృతి, ఎదుటివాడి ఫుడ్ లాక్కొని తింటాం వికృతి, సాటి వాడితో పంచుకొని తింటాం సంస్కృతి. ఈ సంస్కృతికి ఉన్నట్లు అనేక స్కీములు చాలా ఉన్నాయి. ఇందులో విద్య వైద్యం ప్లస్ ఇవాళ ఏదైతే ఇందాక వికాస్ చెప్పాడే కడుపులో బిడ్డ ఉన్నప్పటి నుంచి మా మనిషి మట్టిలో కలిసేంత వరకు కూడా స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఇవాళ సెంట్రలైజ్ చేస్తున్నాం. రాబో రోజుల్లో సెంట్రలైజ్ చేయడం ఈ యూనిక్ ఐడి కార్డు ద్వారానే డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వమే అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఉద్యోగ సంబంధించి 1వ తరగతి నుంచి కూడా ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ మన స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఒకటి 3000 రూపాయల నుంచి 1200 రూపాయల నుంచి 50000 రూపాయలు 1 లక్ష రూపాయల వరకు కూడా టెక్నికల్ విద్య అయితే MBBS కానీ BL కానీ డిగ్రీ కానీ ఆ పై చదివినటువంటి ఎవరైతే కార్మికులు పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళకి స్కాలర్షిప్లు ఉన్నాయి. ఈ స్కాలర్షిప్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా డబ్బులు వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వీటన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయించుకునేది రాష్ట్ర ప్రభుత్వము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి లేబర్ ఆఫీసర్లు కూడా నెక్స్ట్ నేను పిలుస్తాను, వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసి వాళ్ళ ద్వారా కూడా మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటి కూడా పరిష్కరించడానికి మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఉదాహరణకు ఒక సిటీ ఫిల్మ్ క్లబ్ ఏదో ఒకటి అనుకోండి, ప్రారంభం చాలా స్కీమ్ దీనికి లింక్ అయ్యింది. దీన్ని మనం చేయవలసింది ఏంటంటే ఫస్ట్ నమోదు చేసుకోవడం, రెండోది అందరికీ నమోదయ్యేలా మనం చూడటం మన మన యూనియన్స్ ఫెడరేషన్ ద్వారా మాలో మాకు. తర్వాత దీన్ని ఫాలోఅప్ చేసుకుంటుంటే కొత్త స్కీములు కనెక్ట్ అవుతూ పోతాయి. రానున్న 5 ఏళ్ళు తెలియకుండా చాలా స్కీమ్ కనెక్ట్ అయిపోయింది. చాలా అద్భుతమైనటువంటి సిస్టమ్ అనేది. కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు, అదేవిధంగా డిపార్ట్మెంట్కి కూడా, చైర్మన్ గారికి కూడా, మంత్రి గారికి. తర్వాత ఇంకొక విషయం దీంట్లో చెప్పండి ఏంటంటే డిసెంబర్ 31 రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక టార్గెట్ ఇచ్చారు. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే ఒత్తిడి ఆఫీసర్ల మీద ఒత్తిడి చేసేందుకు మేము డిసెంబర్ 31 వరకే ఈ కార్యక్రమాన్ని మేము క్లోజ్ చేస్తున్నామని చెప్పేసి కార్మికుల మీద ఒత్తిడి తీసుకొచ్చి నమోదు చేయించుకునే కార్యక్రమంలో భాగంగా ఇది ఇవ్వడం జరిగింది. ఇది కంటిన్యూటీ స్కీమ్, ఇప్పుడు నిరంతరం ఇది కొనసాగుతూనే ఉంటుంది. దీని మీద నేను పై అధికారులతో క్లారిఫై తీసుకున్నాను. కాబట్టి ఒకటి మనం ఎగ్జాక్ట్లీ దానికే వస్తున్నా. ఇప్పుడు ఒక రౌండ్కి వచ్చాం, మనం క్లియర్గా క్లారిటీ వచ్చింది. అంటే ఒక యూనిఫైడ్ సిస్టమ్ అనేది ఫామ్ చేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క ఫెసిలిటీస్ మెడికల్ ఫెసిలిటీ అన్నీ కూడా సినీ పరిశ్రమ అందరికీ ప్రజాస్వామ్యబద్ధంగా అందే విధంగా కలిసి పనిచేయాలి. అందరు ఇక్కడే ఉంటాం, ఎవరైనా ఎక్కడైనా కలుసుకోవచ్చు. ఫెడరేషన్ ఉంది మనకి, యూనియన్ ఆఫీసెస్ ఉన్నాయి, ఎప్పుడన్నా ఇక్కడ రావచ్చు, తలుపులు తెరిచిపెట్టి ఉంటాయి.
ఐదు నిమిషాలు ఇప్పుడు 12:15 అయింది. ఒక 10 మినిట్స్ స్నాక్ అండ్ టీ బ్రేక్ తీసుకున్న తర్వాత అందరూ దయచేసి ఇక్కడ ఉంటే మనం ఒక ప్రాక్టికల్గా ఒక డెమో కూడా తీసుకొని తర్వాత ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారితో కూడా కూర్చుని అందరం ఎలా దీన్ని టార్గెటింగ్ ఇంప్లిమెంట్ టార్గెట్ తీసుకుందాం. ఎందుకంటే ఒక 90 డేసా 100 డేసా 30 డేసా ఎలా అనేది మీరందరూ చెప్తే దాన్ని బట్టి టార్గెట్ తీసుకుని మనం వర్క్ చేసుకోవడానికి ప్లానింగ్ అయిపోతుంది. ప్రభుత్వ అధికారులు కూడా మీకు వారి సహకారం కూడా అందించడానికి ఎందుకు ప్లానింగ్ ఉంటుంది. ఏమండి ఓకేనా? కష్టపడుతున్నారు కాబట్టి కొంచెం ఒక స్టెప్ ఏంటంటే లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో క్యాంప్ పెడితే కనుక ఆ యూనిట్స్ అన్ని మన ఇంద్రాలక్షణాలు ఉంటాయి. మీరు ఏ రోజు వస్తారో రేపు వస్తారో ఎల్లుండి వస్తారని చెప్తే అక్కడ ఒక యూనియన్ దగ్గర పెట్టుకుంటే ఒక మేజర్కి వెళ్ళిపోతే అక్కడ వెంట వెంటనే మీరు వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటే ఆ గైడ్ చేస్తే మళ్ళీ వేరే యూనియన్కి వెళ్ళి వాళ్ళ నాయకులు వేరే యూనియన్ తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళు కూడా వాళ్ళ స్టాఫ్ అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ కౌన్సిల్ సభ్యులు అందరూ ఉంటారు కాబట్టి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీ మెథడ్గా అందరికీ రీచ్ ఉంటారు. దానికి కొంచెం మీరు డేట్ చెప్పి ప్రోగ్రామ్ చెప్తే మా యూనియన్స్ దగ్గర నుంచి మేము రెడీ చేసుకుంటాం. మీరు కొంత యూనియన్కి వస్తారంటే ఈజీ మెథడ్ సార్. అందరూ ఫెడరేషన్ లీడర్స్